శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామామృతము అని అంటే అన్ని కాలాల్లో జీవుల యొక్క దహరాకాశంలో ఆనందాన్ని ఒక దివ్యమైనటువంటి అనుభవ స్థితిలోకి తీసుకొచ్చేటువంటి పారమార్థికమైనటువంటి సత్యం. అందుకే 66వ నామం ఓం సత్యవ్రతార్థ సంతుష్టాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి సత్యవ్రతము అనేటువంటి దాన్ని చేపట్టినటువంటి వాళ్ళ ద్వారా గొప్ప తుష్టిని పొందేవాడు కాదు కాదు సంతుష్టిని సమ్యక్ తుష్టిని పొందేటువంటి వాడు. సత్యము అనేదంటే శాశ్వతమైనటువంటిది. ధర్మము అనేటువంటిది సత్యమందు ఒక భాగము మాత్రమే అవుతుంది. ఎందుకంటే సత్యే ప్రతిష్ఠిత కృష్ణ, సత్యమస్మిన్ ప్రతిష్ఠితం, సత్తా సత్యే చ గోవింద, తస్మా సత్యం సతాం మత. సజ్జనులైన యొక్క వారి యొక్క అభిమతం ఏది అనంటే సత్యమే. అందుకే సత్యవాక్, సత్య సంకల్ప, సత్యశూర, సత్యజన అని చెప్పి పరమాత్మని బ్రహ్మాది దేవతలు వేదమును నిరంతరం అధ్యయనం చేసేటువంటి వాళ్ళు ఆరాధించి తరిస్తూ ఉంటారు. అంటే సత్యముగా భగవంతుడు ఉన్నాడు, భగవద్భిన్నముగా సత్యము ఉండదు. భగవద్భిన్నమైనది ఏదైనా ఉంది అని మనం భావన చేస్తే అదే అసత్య భావన. కనుక ఎవరైతే సత్యాన్ని పట్టుకున్నారో వాళ్ళు భగవంతునికి సన్నిహితులై ఉన్నారు అని మనం గ్రహించాలి. హరిశ్చంద్రాది గొప్ప చక్రవర్తులు ఏలినటువంటి వసుమతి కనుక ఈ జంబూద్వీపం అంత పవిత్రమైనటువంటి ద్వీపము లేదు. కనుక ఈ జంబూద్వీపంలో దక్షిణాపథంలో వెంకటాచలం పైన స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమై విరాజిల్లుతూ ఉన్నాడు. అందుకే పురాణములు ముక్తకంఠంతో ఉద్ఘోషిస్తూ ఉన్నాయి, వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని చెప్పి. కనుక అక్కడ స్వామి సత్యవ్రతార్థ సంతుష్టుడై ఉన్నాడు. ఆ యొక్క చంద్రమతీదేవి భర్త హరిశ్చంద్రుడు సత్యవ్రతం కలిగినటువంటి వాడు. మామూలుగా మణి ఉంటుంది, దానికి కొంత మగిలి పట్టి ఉండవచ్చు. ఆ మగిలి పట్టినటువంటి మణిని మనం గనక ప్రక్షాళనం చేస్తే అది ఇతోధికంగా ప్రపంచానికి కాంతివంతమైంది మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగా మహర్షులు కొంతమంది ఆయన్ని పరీక్షించాలనుకున్నారు. అందులో విశ్వామిత్రుడు ఆయన యొక్క సత్యనిష్టను దర్శించాలి అనుకున్నాడు. నక్షత్రకుడు అనేటువంటి వాడిని నియోగించాడు. ఎన్నో కష్టాలు ఆయనకు ప్రాప్తించాయి, అయినప్పటికీ సత్యమును విడిచిపెట్టలేదు. కనుక ఆయన హరిశ్చంద్రుడు అని అంటే సత్యమునకు ప్రతిరూపము అనేటువంటి పేరు పొందాడు. కనుక ఇలాంటి వాళ్ళకి వెనుబలమై నిలిచి వాళ్ళ యొక్క కీర్తిని ఈ వసుమతిపై శాశ్వతంగా చేసినటువంటి శుభప్రదుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అటువంటి శ్రీనివాస పరబ్రహ్మమును ఓం సత్యవ్రత సంతుష్టాయ నమః అని చెప్పి సత్యవ్రత సంతుష్టుడు ఆయన. అటువంటి స్వామికి ఓంకారమును చేర్చి నమః అనేటువంటి మన యొక్క అంజలిగతమైనటువంటి దివ్య భావన సమర్పణం చేత మనం ఎంతో పుణ్యాన్ని పొందుతాము. ఓం సత్యవ్రతార్థ సంతుష్టాయ నమః అనేటువంటి నామాన్ని నిరంతరం జపించేటువంటి వాళ్ళకి హరిశ్చంద్రాదుల యొక్క కీర్తి ఆచంద్ర తారార్కం ఎలా సుస్థిరమై నిలిచిందో అలా నిలిచిపోతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఓం సత్యరూపిణే నమః. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 67వ నామం. భగవంతుని యొక్క రూపం ఎటువంటిది అంటే సత్యమే ఆయన రూపం. లోకంలో భగవంతుణ్ణి దర్శించాలి అని అనుకుంటే ఎవరు సత్యాన్ని పలుకుతూ ఉంటారో వాళ్ళ యందు భగవంతుడు ఉన్నాడు, వాళ్ళ వాక్కు యందు ఆయన ఉన్నాడు, వాళ్ళ కర్మ యందు ఆయన ఉన్నాడు అని చెప్పి మనం గ్రహించాలి. మన యందు కూడా భగవత్ సత్యత్వాన్ని నిరూపించుకోవాలి అని అంటే మనం ఎప్పుడూ కూడా విడివడనటువంటి సత్యముతో మనం మన జీవితాన్ని ముందుకు సాగించుకునేట్లుగా ప్రయత్నం చేయాలి. భగవంతుడు ఎప్పుడూ కూడా సత్యభాషి అయినటువంటి వారిని ఆశ్రయించి ఉంటాడు. ధర్మరాజాదులు ఎప్పుడూ అసత్యం ఆడనటువంటి వాళ్ళే. ఏదో భగవత్ ప్రేరణ చేత
ఒకానొక దివ్య కారణం చేత వాళ్ళు అసత్యం ఆడినా సత్యమును చెప్పువారు ఎవరు అని అంటే చక్కగా ఆ యొక్క ధర్మరాజాదులను చెప్తూ ఉంటారు, మహర్షులను చెప్తూ ఉంటారు. వాళ్ళని స్మరిస్తే చాలు, పుణ్యములు ఏర్పడతాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి దాన్ని ఎప్పుడూ ఆచరిస్తూనే ఉంటారు. అలాంటి గొప్ప భరతభూమి మనది. అందుకే రఘువంశరాజులను చెప్తూ సత్యాయ మితభాషిణాం అంటాడు కాళిదాస్ మహాకవి. చాలా మితభాషణం చేసేటువంటి వాళ్ళట. ఎందుకంటే భగవత్ స్వరూపమైనటువంటి సత్యాన్ని పలకాలి అని అంటే నిరంతరము వాళ్ళు భగవంతుణ్ణి ధ్యానము చేసి భగవంతుడు సత్యస్వరూపుడు అని తెలుసుకున్నటువంటి వాళ్ళే ఉంటారు. కృతయుగంలో ఆయన సత్యనారాయణ స్వామిగా తెల్లని శుద్ధ సత్వస్వరూపంతో విరాజిల్లాడు అని చెప్పి మనకి స్కాంద పురాణం వివరిస్తూ ఉన్నది. కనుక భగవంతుడు ఆ సత్యరూపముతో సత్వరూపముతో ఎప్పుడైతే తెల్లగా భాషించాడో కృతయుగంలో కాకులు కూడా ఈ నల్లటివి అప్పుడు తెల్లగా ఉండేటువంటివి. కనుక సత్యస్వరూపము చేత భగవంతుని దర్శించాలి అని ఆ భగవత్ కాలమును భావన చేస్తూ ఉంటే వాళ్ళలో కూడా ఒక తెల్లని తేజస్సు అనేటువంటిది, సాత్వికమైనటువంటిది అది కనిపిస్తూ ఉంటుంది. అంటే నల్లగా ఉండేటువంటి వాళ్ళు అసత్యం చెప్తారు, తెల్లగా ఉండేటువంటి వాళ్ళు సత్యం చెప్తారని ఎప్పుడు అనుకోకూడదండి. అలా అనుకుంటే అసత్యం. వారి యొక్క సత్వరూపము సత్యస్వరూపము అని తెలుసుకోవాలి. ఎప్పుడూ కూడా అహింస ఇత్యాది నియమాలతో సత్యమైన దాన్ని మాట్లాడుతూ ఉంటారు. వారి యొక్క దీప్తి మన దహరం ముందు ఎప్పుడూ కూడా తెల్లగా ఉంటుంది. అంటే ఎప్పుడూ కూడా సత్యాన్ని పలికేటువంటి వాళ్ళను దర్శిస్తేనే మనకు ఒక ఆనందం కలుగుతుంది. మనకి తెలియకుండా ఒక అశాంతి ఏర్పడుతుంది అసత్యాన్ని మాట్లాడేటువంటి వాళ్ళని చూస్తే. కనుక భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే సత్యమును పలికేటువంటి వాళ్ళే ఎందుకు ఉంటాడు అంటే భగవత్ స్వరూపం ఎటువంటిది, సత్యస్వరూపము. ఇది నిరంతరం ఆశ్రయించినటువంటి వాళ్ళ జన్మధన్యం. అందుకే ఓం సత్యస్వరూపిణే నమః అనేటువంటి నామాన్ని, భగవన్నామాన్ని నిరంతరం మనం పలుకుతూ ఉంటే మనకి తెలియకుండా అయ్యో భగవంతుడు సత్యస్వరూపుడే, సత్య భిన్నమైనటువంటి అశాశ్వతమైనటువంటి వాటి కోసం ఈ అసత్యాన్ని మనం పలికితే భగవంతుణ్ణి మనం దూరం చేసుకుంటాము. కనుక సత్యస్వరూపి అయినటువంటి భగవంతుణ్ణి మన ఎందు సదా నిలుపుకుని మనం దర్శించేటువంటి భాగ్యాన్ని కలిగి ఉండాలి అని అంటే మనం సత్యమును పలకవలను అని చెప్పి ఒక దీక్ష పొనటానికి ఇదిగో ఈ నామామృతం మనకు వెనుబలమై నిలుస్తుంది. కనుక మనం ఓం సత్యస్వరూపిణే నమః అనేటువంటి ఈ దివ్యనామాన్ని ఆశ్రయిద్దాం. సదా మానవ జన్మను చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పవిత్ర నామామృతంలో 68వ నామం ఓం ఝషాంగవతే నమః. ఝష అంటే మత్స్య, అంగము అంటే శరీరము. మత్స్య రూపమును ధరించినటువంటి స్వామికి నమస్కారం. వెంకటేశ్వర స్వామివారు ఇప్పుడు శిలాంతర్యామిగా ఉమాకార స్వరూపంలో మనకు భాషిస్తూ వెంకటాచలంపై కలియుగ ప్రత్యక్ష వరదుడిగా కీర్తింపబడుతూ ఉన్నాడు. మరి అటువంటి దేవదేవుణ్ణి అనునిత్యం సహస్రనామామృతంలో శశాంగవతే నమః అని కీర్తించడంలో, ఈ కలియుగంలో మనం అందరం స్మరించడంలో ఉండేటువంటి తాత్పర్యం ఏమిటి అనంటే, స్వామి మత్స్య రూపమును ఎందుకు ధరించాడు? కేశవకృత మీన స్వరూపే అని మనకు జయదేవ మహాకవి కూడా తన యొక్క అష్టకాల్లో కీర్తించాడు. ఎందుకని కీర్తించాడు అనంటే, ఎప్పుడూ జలమందుండేటువంటి స్వామి ఈ యొక్క సృజన చేయాలి అని సంకల్పించి తన నాభీకమలంలో బ్రహ్మగారిని ఎప్పుడైతే ఆయన ఉద్భవం అయ్యేట్లు చేశాడో ఆ బ్రహ్మగారు వేదముల చేత మాత్రమే ఈ యొక్క లోకమును సుసంపన్నం చేసి గొప్పగా భావన చేసి దాన్నంతా కూడా వ్యవస్థీకరింపగలడు. అటువంటి సమయంలో రజోగుణం చేత ఆయన వేదముల పట్ల కొంత అవధానమును కోల్పోయాడు. అప్పుడు సోమకాసురుడు లేదా హయగ్రీవుడు అనేటువంటి నామాంతరం కలిగినటువంటి ఒక రాక్షసుడు వచ్చి ఈ బ్రహ్మగారు అవధానముగా లేనటువంటి సమయంలో వేదములను అపహరించేశాడు. వేదములంటే ఏంటి? విద జ్ఞానే, జ్ఞానములు. అది లేకపోతే మానవుడికి
ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటి జ్ఞానమును కోల్పోతాడు. బ్రహ్మగారే జ్ఞానమునకు దూరం అయిపోతే, సత్యమునకు దూరం అయిపోతే ఈ సృష్టి భగవద్ వైభవానికి అది ప్రతిరూపము కాదు, మిథ్యారూపం అయిపోతుంది. అందుకని మిథ్యను కలిగించాలి, మిథ్యను తొలగించేటువంటి సత్యముగా ఈ యొక్క వేదములు లోకంలో ఉండి అజ్ఞానమును తొలగించేటువంటి జ్ఞానమయ దీపంగా విరాజిల్లాలి. వెంటనే బ్రహ్మగారు రోధిస్తూ పరమపురుషుడైనటువంటి శ్రీనివాసునికి శ్రీమన్నారాయణునికి ప్రార్థన చేస్తే స్వామివారు ఒక మత్స్యరూపాన్ని ధరించి మహాకర్కోటకుడు బలవంతుడు నికృష్టుడు అయినటువంటి ఆ వేదములను అపహరించి అపార జలనిధిలో దాగి ఉండేటువంటి సోమకాసురుణ్ణి హననం చేసి ఆ హయగ్రీవ హస్తగతమైనటువంటి వేదములను తిరిగి తెచ్చి ఆ యొక్క బ్రహ్మగారికి ఇచ్చాడనమాట. అప్పుడు మళ్ళా బ్రహ్మగారు నిరంతరం కూడా వేద పఠనము చేస్తూ ఈ సృష్టిని సుసంపన్నం చేశాడు. కనుక మత్స్యరూపిగా భగవానుడు ఏర్పడ్డాడు అనేటువంటి ఆ యొక్క ధర్మస్వరూపుణ్ణి కనుక మనం భావన చేస్తే మనకు అద్భుతమైనటువంటి విజయాలు, సమస్తమైనటువంటి జ్ఞానము చేత వచ్చేటువంటి పుణ్యఫలాలు అన్నీ కూడా మనకు కరతలామలకం అవుతాయి. ఒక్కొక్క నామం ఒక్కొక్క మహాఫలాన్ని ఇచ్చేటువంటి దివ్య ఔషధ స్వరూపములు. ఎందుకంటే ఈ సంసారం అనేటువంటి దుఃఖములో మనం పొందేటువంటి రోగములు అనేకం. వీటన్నిటినీ మనం తొలగించుకోవాలి అంటే మానవుడు బుద్ధిజీవి కనుక బుద్ధి ద్వారా వాడు పొందవలసింది పొందాలి అని అంటే అందుకు వైదికమైనటువంటి సత్యాలే జీవనంలో దారిదీపాలు అవుతాయి. అటువంటి వైదిక సత్యాలను మనం గ్రహించాలి అని అంటే దానికి వేద జ్ఞానం కావాలి. మరి వేదములను ఉద్ధరించినటువంటి ఆ పరమపురుషుడు వేదములను వెదికి తెచ్చినటువంటి ఆయన యొక్క బంగారు చేతుల యొక్క స్మరణను మనం చేసుకుంటూ ఆ దివ్య స్వరూప సాక్షాత్కారాన్ని మనం పొందితే మీనాకృతిలో ఉండేటువంటి ఆ పరమాత్మ, వేదములను ఉద్ధరించినటువంటి పరమాత్మ, మత్స్యరూపుడైనటువంటి ఆ పరమాత్మ మన అజ్ఞానమును సమూలముగా ధ్వంసము చేసి అద్భుతమైనటువంటి దివ్య జ్ఞాన జ్యోతిని మన ఎందు ప్రకాశింపజేస్తాడు. కనుక పరమపురుషుని యొక్క ధ్యానంలో ఓం ఝషాంగవతే నమః అని ధ్యానం చేసి మత్స్యరూపుడైనటువంటి పరమపురుషుణ్ణి మనం స్మరించుకుని మన మానవ జన్మను చరితార్థం చేసుకుందాం. ఎల్లప్పుడూ కూడా శ్రీనివాస స్వామి యొక్క సంస్మరణం చేసేటువంటి వాళ్ళు, వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృతాన్ని కనుక పఠిస్తూ ఉంటే ప్రతి నామము కూడా నారద మహర్షి ఏ విధంగా వశిష్ఠులు వారికి పరమానందంగా అనుభవంలోకి వచ్చేట్టు చేశారో అటువంటి నామామృతం మనకు కలియుగంలో అద్భుతంగా లభించినటువంటి దివ్య ఔషధం. కలి రోగమును బాపేటువంటి ఔషధపు ఆ దివ్య గుళికలే ఒక్కొక్క నామామృతం కూడా. కనుక 69వ నామాన్ని ఓం సోమక ప్రాణహారిణి నమః అన్నారు. సోమక ప్రాణహారి అంటే సోమకుని యొక్క ప్రాణములను హరించినటువంటి వాడు. బ్రహ్మగారు అనవధానముగా ఎప్పుడైతే కూడా వేదములు తన హస్తమందు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని విశేషమైనటువంటి రజోగుణము చేత భ్రమ చెంది వాటి పట్ల బాగా దృష్టి లేకుండా ఉన్నాడో అటువంటి సమయంలో ఆయన నుంచి హరించినటువంటి వాడు సోమకుడు అనేటువంటి రాక్షసుడు. అప్పుడు స్వామివారు స్వయంగా మత్స్యావతారాన్ని పొంది వెళ్ళి వాడిని సంహరించలేదు. ముందుగా ఒక రాజన్యుడికి కనిపించాడు. ఆయనకు ముందుగా చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన చెప్పినట్లుగానే ఒక చిన్న చేపగా కనిపించాడు. రాజుగారు అయ్యో ఇది చాలా చిన్న చేప, దీన్ని ఏం చేయాలి, ఎలా అయినా కూడా దీన్ని మనం కాపాడాలి. అంటే భగవంతుని మనం కాపాడాలని అనుకుంటూ ఉంటాం, అది మనలో ఉండేటువంటి గొప్పతనం. ఈయన ఆ భగవంతుని తాను కాపాడాలేమో అనుకున్నాడు. తెచ్చి ఒక చిన్న గుండిగలో వేశాడు. పెద్దదిగా మారిపోయింది. ఇదేమిటిది ఆశ్చర్యం, ఇంత చిన్న చేప ఇంత పెద్దదైంది అని చెప్పి పెద్ద నీళ్ల తొట్టులోకి దాన్ని మార్చాడు. తర్వాత ఒక పెద్ద దిగుడు బావిలో వేశాడు. అక్కడికి పెద్దదైపోయింది. ఆ దిగుడు బావి కూడా పట్టనటువంటిది. అప్పుడు ఒక నదిలోకి దాన్ని తీసుకెళ్ళి వేశాడు. ఆ నది అంతా నిండిపోయినటువంటి దాన్ని దేశంలో ఉండేటువంటి అనేకమంది బలవంతుల సైనికుల సహాయం చేత దాన్ని తీసుకెళ్ళి సముద్రంలోకి తొయించాడు. అప్పుడు సముద్రం అంతా నిండిపోయినటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి
జశాంగ స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపం వెళ్ళి సోమకాసుర హననం చేసి ఈ యొక్క సృష్టికి మూలభూతమైనటువంటి ఆ దివ్య జ్ఞానాన్ని నిలబెట్టింది. సోమకుడు ఈ యొక్క జ్ఞానం ఉంటే అందరూ కూడా భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. భగవద్ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళని నేను శిక్షించలేను కనుక అందరినీ నేను శిక్షించాలి అని అంటే ఈ భగవద్ జ్ఞానమైనటువంటి వేదములు ఉండకూడదు అని అనుకుంటారు. ఇలాంటి వాళ్ళ యొక్క దారిద్ర్యము అనేటువంటిది లోకాన్ని తొలగించేటువంటి వాడు స్వామే. సోమక ప్రాణహారి అంటే సోమకుడు ఒకటికే ప్రాణహారి కాదు. ఈరోజు 10 మందికి పుస్తకం దొరకకూడదు అని చెప్పి గ్రంథాలయాల్లోంచి కొంతమంది అపహరించుకుని పుస్తకాలు పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళెవళ్ళో కాదు, మనకు కనిపించేటువంటి సోమకాసులు వాళ్లే. ఇలాంటి దౌర్భాగ్యమైన సోమక లక్షణాలతోనే మన భారతావనిలో ఋషులు ఇచ్చినటువంటి ఎంతో విజ్ఞాన పరంపర అనేక దేశాలకు వెళ్ళిపోయింది. మన దేశంలో మన భారతీయ సంతతి కోసం ఋషులు తపించి తీర్మానించి సత్యములంతా కూడా అక్షరస్థం చేశారు. ఆనాడు తాటి ఆకులతో ఘంటముతో ఎంతో కష్టపడి ఆ విజ్ఞానం అంతా కూడా దూరం అయిపోయింది. కనుక ఇటువంటి సోమకాసులకి ఉత్కృష్టమైనటువంటి జన్మలే లేకుండా చేస్తాడు స్వామి. ఆనాడు వాడు వేదములను అపహరించినటువంటి దుర్మార్గుడు అని తెలుసుకుంటే మనం అటువంటి పనులు చేయకూడదు అనేటువంటి సత్యం మనకి ఈనాడు తెలుస్తుంది. కనుక ఓం సోమక ప్రాణహారిణే నమః అని చెప్పి మనం ప్రార్థించామంటే ఆ సోమక ప్రాణహారి మన యందు అటువంటి భావములను దూరం చేసి విజ్ఞానమయమైనటువంటి జ్ఞానమయమైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. కనుక ఈ 69వ నామం ఓం సోమక ప్రాణహారిణే నమః అనేటువంటి దాన్ని చక్కగా పట్టుకుందాం, మన మానవ జన్మ చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరమ పవిత్ర నామామృతంలో 70వ నామం ఓం ఆనీతామ్నాయ నమః అంటే బ్రహ్మగారు తపస్సమాధిలో ఉండగా ఆయన యందు రజోగుణము పెచ్చు పెరిగిపోయినటువంటి వేళ ఆయన నుంచి సోమకాసురుడు అనేటువంటి హయగ్రీవ రాక్షసుడు వేదములను అంటే ఆమ్నాయములను అపహరించుకుపోతే స్వామివారు అప్పటికప్పుడు సద్యహ ఒక మత్స్య రూపమును ధరించి ఆ వేదములను తిరిగి తెచ్చి చతుర్ముఖ బ్రహ్మకు అందించాడు. అంటే వేదములను అందించినటువంటి ఆయన స్వరూపమును భావిస్తే మనకేమొస్తుంది అని అంటే మనం కొన్ని కొన్ని దివ్య భావనల్లో నిలవకుండా లౌకికమైనటువంటి ప్రాకృతిక భావనలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మనలో అహంకారం పెరిగిపోతుంది. మనలో ఎప్పుడైతే అహంకారం పెరిగిపోతుందో అజ్ఞానం అనేటువంటిది తమస్సు ఆవరించేస్తుందో అప్పుడు జ్ఞానమైనటువంటిది ఏదైతే శుద్ధ సత్వమైన సంపద ఉంటుందో అది దూరం అయిపోతుంది. తిరిగి దాన్ని పొందాలి అని అంటే భగవంతుణ్ణి ఆశ్రయించాలి. ఎటువంటి పరమాత్మగా ఆయన్ని భావించాలి అనంటే మనం కోల్పోయినటువంటి విజ్ఞానమును తిరిగి తెచ్చుకోవాలన్నా మన యందు విజ్ఞానం అనేటువంటిది ఎటువంటి అది గ్లాని అంటే బడలిక పొందకుండా స్థిరంగా నిలబడాలన్నా దానికి మనం భగవంతుణ్ణి ఆశ్రయించేటువంటి సన్మార్గం ఏమిటి అని అంటే ఓం ఆనీతామ్నాయ నమః అనేటువంటి నామామృతం ద్వారా ఒక పుణ్య మార్గాన్ని ఏర్పరచుకోవటమే. ఎందుకంటే ఆమ్నాయములు అంటే వేదములు, వేదములను తిరిగి తెచ్చి బ్రహ్మగారికి అనుగ్రహించినటువంటి వాడు. అంటే బ్రహ్మగారికి ముందే ఇచ్చాడు, ఆయన ఇచ్చినటువంటి దాన్ని బ్రహ్మగారు జాగ్రత్త పెట్టుకోలేకపోయాడు, జాగరూకుడుగా ఉండి అటువంటి సమయంలో పోగొట్టుకున్నటువంటి దాన్ని తిరిగి తెచ్చిచ్చాడంటే ఎంత గొప్ప దయాంత హృదయుడు ఆ స్వామి. ఎందుకయ్యా ఒకసారి ఇచ్చాను, నువ్వు జాగ్రత్త పెట్టుకునేటువంటి వాడివి కావు, మళ్ళా నేను తెచ్చిస్తే మళ్ళా పోగొట్టుకుంటావు, నీకెందుకయ్యా బ్రహ్మ అని అనలేదు ఆయన. అయ్యో పోగొట్టుకున్నాడే, పోగొట్టుకున్నటువంటి వాడి ఎందు మనం దయతో ఉండాలి అనేటువంటి గొప్ప దాక్షిణ్యమూర్తి అయి తిరిగి ఆమ్నాయములను తెచ్చి లోకంలోకి దివ్య కాంతుల్ని బ్రహ్మగారి ద్వారా ప్రసరింపజేసినటువంటి విజ్ఞానమూర్తి జ్ఞానైక గమ్యుడు పరమదయాంతఃకరణుడు శ్రీనివాస పరబ్రహ్మము. కనుక ఈ 70వ నామమైనటువంటి ఓం ఆనీతామ్నాయ నమః అనేటువంటి నామామృతాన్ని మనం చక్కగా ఆశ్రయిస్తే ఎప్పుడూ కూడా వేదముల యందు పరినిష్ఠితమైనటువంటి చిత్తవృత్తి మన యందు ఉంటుంది. వేదముల యందు ఏ జ్ఞానమైతే నిక్షిప్తమై ఉందో దాన్ని మనం పొందాలి అని అనుకుంటే మనకు గొప్ప మహాప్రస్థానమై
వెలుగును చూపిస్తుంది. ఓం ఆనీతాం నాయ నమః అనేటువంటి ఈ నామామృతం, ఆ నామామృతాన్ని సదా ఆశ్రయించి మన మానవ జన్మ చరితార్థం చేసుకుందాం.